రెస్పాన్సిబిలిటీ రహదారికి అడ్డంకులు లేకపోయినా గానీ వీళ్ళు ఈ రకంగా చేయడం జరుగుతోంది। మరీ మున్సిపల్ కమిషనర్ గారికి నేను ఒకటే హెచ్చరిస్తున్నా, వైసీపీ ప్రభుత్వం అనేది ఎలకాలం ఉండదు। ఈ వైసీపీ ప్రభుత్వం మిమ్మల్ని కాపాడలేదు। రేపు మీరు రిటైర్డ్ అయిన తర్వాత అయినా సరే మిమ్మల్ని తెలుగుదేశం పార్టీ వదిలిపెట్టదని హెచ్చరిస్తా ఉన్నా। ఇప్పటికైనా మీ పనులు మార్చుకోండి, ఒక పాలసీ అనేది పెట్టుకుంటే అందరి తీయండి। లేదంటే ఏ కమిషనర్ మీకేం కళ్ళు ఉన్నాయా లేదా గుడ్డోళ్ళు అయ్యారా? ఏమే మీ అధికార పార్టీ వాళ్ళు ఏం కనపట్టలేదా? మీకు ప్రతిపక్షాలే కనపడుతున్నాయా? దీనికి భారీ మూల్యం తీసుకోవాల్సి వస్తే కమిషనర్ గారు, మీరు మీరు నాదేముంది, నేను ఇంకొక సంవత్సరానికి రెండేళ్లకు రిటైర్డ్ అయిపోతాను అనుకుంటున్నారేమో। రిటైర్డ్ అయిపోయినా కానీ మీ చేత కక్కిచ్చి మీరు శ్రీకృష్ణ జన్మస్థానం చూస్తారని హెచ్చరిస్తా ఉన్నాం। అదే రకంగా ప్రతి దాని మీద పన్ను, చెత్త మీద పన్ను, నీ బొన్న మీద పన్ను, ఎవరు చెప్పారా మీకు ఇవన్నీ? అసలు ఇంటి పనులు కోసం చేస్తున్నావు? ఇంటి పనుల్లో ఏమేమి కవర్ అయి ఉంటాయి తెలియవా కమిషనర్ గారు నీకు? అదేమంటే చెత్త పన్ను అని పంపిస్తారు, మీ బొంద పన్ను, జుట్టు పన్ను, ఇంకే పనులు వేస్తారు మీరు? ఆ పైన పైన ఒక తుక్లక్ చేరాడు, గతంలో ఉన్న తుక్లక్ను ఆదర్శంగా తీసుకుని జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు। అందరికి తగినట్టే మీరు వ్యవహరిస్తా ఉన్నారు కమిషనర్ గారు। ఇప్పటికైనా మీ పందం మార్చుకోండి, లేకపోతే మీరు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ సెలవు ఇస్తున్నాను।